ఈ సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పట్టవాడపాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు మీకేదైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయవచ్చును. మీరు దేవునిలో ఎదగాలని మా ఆకాంక్ష. దేవునికి స్తోత్రం. మీ అందరికి మా సంఘం తరఫున, టీడీటీవీ తరఫున, మా కుటుంబం తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ఏమిటంటే చెవులుంటే ఇంతవరకు రాదు అనగా మాట వినట అన్నమాట. ఈ అంశాన్ని బట్టి దేవుడు నాకు కలుగు చేసినటువంటి ఈ ప్రేరేపణను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎందుకు ఈ వాక్యం దేవుడు దీని గురించి మాట్లాడన్నాడంటే, యెషయా గ్రంథము 6:9-10 చూస్తే ఈ లోకము దేవుని పని ఎంతో ఉన్నది, హృదయపూర్వకంగా ఆయన పని చేసేటువంటి దేవుని యొక్క సేవకులు కావాలి ఆయనకి. నమ్మకముగా నీతి నిజాయితీ కలిగి తన యొక్క జీవితంలో ఎటువంటి పొరపాటు లేకుండా దేవుడు చూస్తున్నాడు వింటున్నాడు అనేటువంటి మనస్సాక్షి కలిగిన వారై దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన సేవ చేయాలని ఆయన యొక్క కోరిక. ఈనాటికి కూడా దేవుని బిడలారా, ఎంతోమంది దేవుని యొక్క శుభవార్త ప్రపంచమంతటా వ్యాప్తి నొందుటకు ప్రయాసపడి భారముతో కన్నీటితో ప్రార్థన చేసి దేవుని యొక్క సువార్తను అందించేటువంటి బిడ్డలను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. వారిని ఇంకా ఆశీర్వదించి అభివృద్ధిపరచు ప్రభువా. వారు మాట్లాడే ప్రతి మాట సర్వజనాంగానికి ఆశీర్వాదకరముగా ఉండాలని నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తాను. యెషయా గ్రంథం 6:9-10 చూస్తే నిజముగా దేవుని పని చేసేటువంటి వారు నమ్మకస్తులుగా ఉండాలి, హృదయపూర్వకముగా ఆయన పని చేసేటువంటి సేవకులు కావాలనే ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కొంతమంది సేవ చేయాలని వారిని వీరిని చూసి పోటీపడి దేవుని సేవకొచ్చి కొంతకాలము చేసి వెనుకాడిపోయినటువంటి వారు ఎంతోమంది ఉంటున్నారు. ఎందుకు వెళ్ళారండి వెనక్కి అంటే, అమ్మ చాలా కష్టమమ్మా, మేము చేయలేము. దేవుని సేవ చేయాలంటే అన్నిటిల్లో క్రమముగా ఉండాలి, దేవునికి అనుకూలత కలిగి ఉండాలి, దేవుని మాట వినాలి. మొట్టమొదట నా శరీరాన్ని, నా హృదయం, నా తలంపులో నన్ను నేను పరిశుభ్రపరచుకొని దేవుని యొక్క రక్తం చేత ప్రభు యొక్క ఆత్మను పొంది సేవ చేస్తే తప్ప అలాంటి ధన్యత మాకెవరికి లేదులేండి. అది చేసేవాళ్ళకి అనే చాలామంది ఫోన్ కూడా చేస్తూ ఉంటారు. కాదండి, నమ్మకం కలిగి ఉండాలి దేవుని పనిలో. నీకు ఒక అధికారి ఒక పనిని నమ్మకస్తుడు అని చెప్ప అప్పగించినప్పుడు దాన్ని నీవు ఫెయిల్ అయ్యేటట్టు చెయ్యవు కదా, పాడైపోయేటట్టు చెయ్యవు కదా. మా అధికారి ఏమంటాడో ఏమోనని ఎంతో నమ్మకముగా నువ్వు భోంచేసేది కూడా మానేసి నీకు టైం ఎక్కువైనా సరే ఆ పని నా అధికారి వస్తే ఏమంటాడో ఏమో, భలే చేసావురా అని చెప్పి అనిపించుకోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో కష్టపడి ఆ పనిని నువ్వు చేసి నీ అధికారి ఎడల మంచివాడివరు అని చెప్పి అనిపించుకున్న దనక నీ మనసు ఎంతగానో తాపిత్రపడుతూ ఉంటుంది కదండి. మరి యేసు ప్రభు కూడా అలాగే నమ్మకముగా, హృదయపూర్వకముగా, విశ్వాసముంచి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఆయన పని చేసేవారు కావాలని ప్రభు ఎదురు చూస్తున్నట్టుగా ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోగలం. దేవుడు మన పాపాలను పరిహరించి ఆయన రూపం లేక మార్చబడటకు ఆయన కృపను మనకు ఇచ్చినందుకు మనకు స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే ఎవరు చెల్లించాలంటే నమ్మకంగా సేవ చేసేవారు. ఇది గ్రహించాలి. నా పాపాల కోసమే కదా ప్రభు అంతగా మరణము నుండి ఆయన రక్తంతో నన్ను కడిగి పరిశుభ్రపరిచి పవిత్రపరిచి పిలిచి నా సేవ చేయమన్నాడు. కాబట్టి ప్రభు నేను చెయ్యాలనేటువంటి నమ్మకం, విశ్వాసము నీ హృదయంలో ఆశ కలిగితే, ఆ ఆశ నీలో పుడితే దేవునికి కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారమయ్యన్నాను. దేవుని బిడలారా, నేను ఎవరో ఈయన ఎవరో చేసి కాదు, కానీ కొంతమంది పాస్టర్లు నాకు ఫోన్ చేశారు, మీరు సెమినార్ ఎక్కడయ్యారు మేడం, మీరు పాశ్రమ గారు కదా, పాశ్రమ గారేనా, ఎక్కడ ఏమిటని చెప్పి ఫోన్ చేశారు. నేను చెప్పాను, నా సెమినార్ తరం నా తండ్రి దగ్గరే, నా తండ్రి నాకు బోధిచ్చాడండి అని చెప్పి నేను జవాబు చెప్పాను. ఎందుకంటే ఆయనకు నమ్మకస్తులుగా ఉండాలి. నాతో మాట్లాడి దేవుడు, చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రి క్రైస్తవులే, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, చిన్నప్పటి నుండి దేవుని యొక్క వాక్యం అంటే నాకు అమితమైన ప్రాణము, సేవకులకు
గుటింటితనం కలిగినటువంటి సేవకులకు, మంచి వారికి అంగహీనులుగా ఉండే దేవుని సేవ చేసేటువంటి వారికి నేను ఎంతగా నేను అవన్నీ నేను చెప్పుకోకూడదండి. దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుడు అంటే నాకు అమితమైన ప్రాణం గనక చిన్నతనం నుండి దేవుని సేవ చేసేటువంటి వారికి నేను ఎంతగానో వారి ప్రియమైన బిడ్డగా ఉండి వారందరూ ఆశీర్వదించి మోకాళ్ళను మన కన్నీటితో నా మీద చేతులు పెట్టి మరి ప్రార్థించినటువంటి దైవ సేవకుల్ని, వారి ప్రపంచంలో కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు, కానీ వారందరిని బట్టి దేవుని దగ్గర నేను ఏడ్చి దేవుణ్ణి అడుగుతాను. ప్రభువా, నా తల్లి కడుపులో ఉన్నప్పుడే నిన్ను ముద్రించుకున్నారన్న మాటను నాకు సెలవిచ్చావు, కనుక నమ్మకంతో నీ పని చేయటకు నాకు నీ కృప ఇవ్వమని అడిగినప్పుడు ఆయన ఏమో ఎక్కడికి వెళ్ళనా, ఎక్కువ గ్రామాలలో నేను సేవ చేసిన దాన్ని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ఏది బోధించమంటే అది బోధించి, చదువులేని వారికి మరి ఎంతో దూరమైనటువంటి నాగరికత లేనటువంటి బిడ్డల మధ్యలో సేవ చేసి ప్రభువుని నేను అడిగాను, ప్రభువా ఎంతమంది రక్షింపబడ్డారు, ఇంతగా సేవ చేసుకున్నావు కదా నాన్న అని చెప్పి నేను అడిగిన దేవుడు నాకు దర్శనమిచ్చి మాట్లాడి వారిని గురించి కొంతకాలం నేను సేవ చేయకుండా మానేసిన తర్వాత మా వారు వెళ్ళిన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎంతగానో బాధపడి దుఃఖపడేదాన్ని రాత్రులు. తండ్రి 40 గ్రామాలు తిప్పుకున్నావు, వారు ఎలాగున్నారో ఏమిటో అని చెప్పి నేను ప్రార్థించి కొంతకాలం ప్రార్థించి దేవుడి సన్నిధిలో కన్నీరు కాచినప్పుడు ఈ టెడ్డీ టీవీ పరిచయాన్ని దేవుడు నాకు చేశాడంటే నాకు తెలియదు, అసలు ఈ సంగతే నాకు తెలియదు. నిలబడమ్మా మాట్లాడు అని అన్నాడు. ఎందుకు ప్రభు అంటే మరి నువ్వు దుఃఖిస్తున్నావు కదా, గడిచిన సేవను గుర్తు చేసుకొని బాధపడుతున్నావు కదా, వారిని మళ్ళీ మరలా వారికి నిన్ను పరిచయం చేస్తాను, నువ్వు నిలబడి మాట్లాడని దేవుడు నన్ను పిలిచి ఇక్కడ నిలబెట్టినందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేను పెద్ద జ్ఞానవంతురాలని నేను చెప్పనండి, నేను భక్తి కలిగిన దాన్ని నేను చెప్పను. నేను సేవ చేసిన కొన్ని సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు ప్రభు జరిగించుకున్నాడు, ఆయన నామానికే మహిమ తెచ్చుకున్నాడు. నాలో ఏమీ లేదండి, నిజముగా దేవుని సేవ చేసేటప్పుడు ఎన్నో పడ్డాను, ఎన్నో అనుభవించాను, కష్టాలు నష్టాలు. పోయినసారి ఒక ఎపిసోడ్లో నేను మాట్లాడాను దేవుని సేవకులు ఎలాగుంటారనేది, అన్నీ వస్తాయి తట్టుకోవాలి, ఎందుకంటే దేవుడు పిలిస్తే వచ్చినటువంటి సేవకులు అండి మీరు నేను. మన ఇష్టానుసారంగా వస్తే ఇలాగ దేవుడు జరిపించుకోలేడు. ఆయన సువార్త విషయంలో నమ్మకస్తులుగా విశ్వాసం కలిగి ఆయన ఇచ్చినటువంటి విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ క్షణ క్షణము దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటూ దేవునికి లోపడితేనే ఆయన సేవ చేసేదానికి తగిన వారముగా ఉన్నందుకై దేవునికి ఎంతగానో వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నమ్మకస్తులుగా ఈ కడవరి దినాలలో చాలామంది సేవకులు మరి ఈ మాటలన్నీ కూడా టీవీల ద్వారా అనేక మందితో మాట్లాడుతున్నందుకై సేవకులకు నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందుకని దావీదు కీర్తన 51:1 అన్నాడు దావీదు మహారాజు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు అని చెప్పి దావీదు మహారాజు దేవుని యొక్క సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. ఆయన కృప లేకపోతే ఏమి చేయలేమండి. ఇప్పుడు మాట్లాడాను కదా, ఆయన కృప నీకును నాకును ఎల్లప్పుడూ తోడుగా ఉంటేనే నమ్మకముగా ఆయన పైన చేయగలము. అందుకని అలాంటి కృప మన ఎడలో చూపించినందుకు దేవునికి స్తోత్రము చెల్లించాలి సేవకులు ఎవరైనా సరే. ఆదికాండము 1:26 ఉంది, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చూపున నరులను చేయదము అన్నారు. అనగా మనము ఆయన పోలిక, ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆది కాండం లేకపోతే మట్టితో మానవుణ్ణి చేసినప్పుడు మొట్టమొదట ఆదాము యెహోవా దేవుణ్ణే చూశాడు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండేవారు. మన రూపం కలిగి చేద్దామని చెప్పి వారు అనుకున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అవును, ఆయన పోలికే మనకి. ఎక్కడికన్నా వెళ్ళండి, మనుషుల యొక్క పోలిక. కొంతమంది గడిచిన కాలంలో అడిగాను, నిజముగా దేవుడు మనలాగనే ఉంటాడా, ఆయన పోలిక ఎందుకు ఇచ్చాడు. ఆయన మీరు చూశారని దేవుని యొక్క వాక్యం చూసిన వాడు దేవుణ్ణి చూసినట్టే. ఆయన లేకుండా ఏది కలగలేదు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నీ పోలిక నీ రూపాన్ని ఒక్కసారి ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో, ఆ పోలిక దేవుడు నీకు ఇచ్చింది. ఆయన ఎల్లప్పుడూ తలంచుకొని సంతోషించి ఆయన నమ్మకైన ఆయన కుమార్తెలుగా ఆయన కుమారులుగా ఉండడానికే ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడు. చిన్నబిడ్డలు చూడండి, ఎంత దూరం తల్లిదండ్రి పోయి వచ్చినా కూడా చిన్నబిడ్డలు పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని హత్తుకుంటారు, లేకపోతే తల్లిని హత్తుకుంటారు. ఎందుకో తెలుసా, మా అమ్మ మా నాన్న వస్తున్నారని సంతోషం. అలాంటి సంతోషం ఏదోనో తోటలో ఉన్నటువంటి అవ్వ ఆదముకు ప్రభు యెహోవా దేవుడు ఇచ్చాడు, సంతోషపడ్డాడు. ఆయన యొక్క రూపాన్ని మనకిచ్చాడు గనక మన జీవితాంతరము కృతజ్ఞత కలిగి
దేవుని బిడ్డలుగా మనం నివసించాలి. ఈ రోజులు ఈ కడవర దినాలు ఎన్నెన్నో షోకులు చేసుకున్నా ఏమి చేసినా నీ రూపాన్ని దేవుడు ఇచ్చినటువంటి రూపాన్ని నువ్వు మర్చిపోకూడదండి. నీ రూపం ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రభువులో నుండి నీకు ఇచ్చాడు ప్రభువు. నిన్ను నమ్మి నీ కుమారుడికి కుమార్తె ఉండాలని ఆశ కలిగా ఆయన రూపాన్ని మనకి ఇచ్చినందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. యెషయా గ్రంథం లేకపోతే యెషయా 6:9 లేకపోతే ఆయన ఏమన్నాడో చూస్తాం. 9వ వచనం చూస్తే, నీవు పోయి ఈ జనముతో ఇట్లనము, మీరు నిత్యము విను చుందరు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచు చుందరు కానీ తెలుసుకొనుకుందరు. వారు కన్నులతో చూచి శవులతో విని హృదయము గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత నందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రూపు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించినని చెప్పినని దేవుని యొక్క వాక్యం అంటది. ఎందుకు ఇలాగ చెప్పాడు తెలుసా? మరి ప్రవక్త అయినటువంటి యెషయా ఆ భయంకరమైన జనములో నుండి వచ్చేటప్పుడు ఆయన పెదవుల నుండి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాడు. 5వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథము 6:5 చూస్తే, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించవాడను అని తప్పు ఒప్పుకుంటున్నాడు. ఆయన బయలుదేరి వచ్చేటప్పుడు భయంకరమైన అన్ని జనాంగములో నుండి ఆయన వస్తూ ఆయన చెవుల మాట విన్నాయి. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాపాన్ని, నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించవాడునయ్యా అని చెప్పన్నప్పుడు దూతలు వచ్చి ఆయన పెదవులను కాల్చి పరిశుద్ధపరిచినట్టుగా ఈ వాక్యములోనే ఉంది. అందుకని ఆయనకు చెప్తూ ఉన్నాడు, నీవు పోయి ఈ జనముతో ఇట్లు చెప్పుము, ఎప్పుడూ వినుతుంటారు కానీ వాళ్ళకి తెలియకుండానే ఉందని, వినుతుందరు కానీ గ్రహింపరు. చర్చికి అందరం పోతాం, అందరం రెడీ అయిపోతుంటాం, అన్ని విషయాలు మాట్లాడుకుంటాం, అన్ని చూస్తాం చేస్తాం, కానీ ఆ ప్రభు యొక్క సింహాసనంలో నుండి పలికేటువంటి మాటలు మన హృదయం లేక చొరబడనీయం. కారణం ఏంటంటే మందపరచబడినటువంటి హృదయం, బండబారినటువంటి హృదయం లేక దేవుడు ఆయన భక్తుల ద్వారా ఆయన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటే ప్రక్క వాళ్ళు అటు వాళ్ళు ఇటు వాళ్ళు చూసి ఆ సంఘాన్ని వచ్చే మనుషులను చూస్తూనే ఉంటారు. కానీ అయితే ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఈ క్షణంలో నాతో అనేటువంటి గ్రహింపు వారికి రానే రాదండి. వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటారు. మరి అలాగుండేటప్పుడు ఎందుకు పోవటం చర్చలకి? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు సత్యమని చెవులతో వారు కన్నులతో చూసి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొనకనే కఠిన పరచబడినటువంటి హృదయాలు మీకు ఉండబట్టే ఏమాత్రమ స్వస్థత లేదంటున్నాడు ప్రభు. ఎంత భయంకరమైన స్థితి అండి. వింటుంటాము, చెవులు, రెండు చెవులు దేవుడు మనకిచ్చాడు, ఆయన బిడ్డలుగా ఉండేటానికి మనల్ని సిద్ధపరిచాడు. పరిశుద్ధమైన మందిరంలో దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆత్మతో సత్యముతో దాన్ని ఆరాధించాలని ప్రభు దినమందు, పరిశుద్ధ దినమందు, ఆదివార దినమందు, సమస్త దినాంగాన్ని ప్రభు యొక్క సన్నిధిలోకి చేర్పిస్తే, ఆయన నడిపిస్తే ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు? చెడుకు స్థలం ఇస్తాయి కానీ చెవులు మంచికి ఇవ్వరండి. 10 మంది ఆడవాళ్ళు కూర్చొని ఉన్నప్పుడు ప్రభు మాట చెప్తే గబక్కన లేచి వెళ్ళిపోతారు. ఎవరంతటాళ్ళు పోయిన వ్యక్తి ఒంటరిగానే ఉండాలి. లేదా సినిమాలను గురించి, సీరియల్ను గురించి ఎవరన్నా మాట్లాడారనుకో, అమ్మాయి రా, ఈ అక్క చూడు ఎంత బాగా చదువుతుందా, ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఏమైందని మనిషికి మనిషి లోకానికి తగినటువంటి వార్తలకే చెవును పెట్టి విని హృదయంలో చేర్చుకుంటారు. కానీ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు వారి హృదయంలో ఎప్పుడూ చేర్చుకోరండి, దూరంగానే ఉంటారు. అందుకనే ఆ యెషయా ప్రవక్తతో అంటున్నాడు, నీవు పోయి ఈ జనముతో ఇట్లనము, వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఆ మనసు లేదంటున్నాడు. అయినప్పటికీ నా మాటలు, నా యొక్క చూపులు, నా ఉద్దేశం దేవుడు వింటున్నాడనే భయము నీలో ఉంటే దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి పరిశుద్ధ దినమందు ఆదివారం ఎంతోమంది మరణించారండి రాలేక, దేవుడు నీకు ఆయుష్నిచ్చి ప్రభు సన్నిధిలో ఉండేదానికి, సంతోషించేదానికి, ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించడానికి నడిపిస్తే నువ్వు ఏం చేస్తుంటావు? ప్రక్క వారి మాటలు వింటూ ఉంటావు. బయటకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఏం చెప్పారండి అంటే, ఏమోనండి వినటం లేదు, అర్థం కాలేదు. నీ మనసు అక్కడ ఉంటే కదా నీకు అర్థం కావడానికి. లోకం యొక్క వార్తలు దేవుని బాధ పెట్టే వారముగా ఉండవు, దేవుని దుఃఖ పెట్టేటువంటి వారముగా ఉండవు.
దేవుడు మాట్లాడేవాడు కదండి, ఈ వాక్యమే కదా ఆయన. మరి ఆ వాక్యం నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉంటే, నువ్వు లోకాన్ని సంసరిస్తూ ఉంటే దేవుడు ఊరకుంటాడా? ఊరకుండేవాడు కాదు. ప్రేమమూర్తి అనే అన్ని పాపాలు చేసి ప్రభువా నన్ను క్షమించానంటే క్షమిస్తాడు అనుకుంటున్నారా? జాగ్రత్త, దహించే అగ్నిలాంటి వాడు ఆయన. ఆయనకి ఇష్టం లేనటువంటి మాటలు, ఇష్టం లేనటువంటి జీవితం ఆయన అసహించుకునేటువంటి రోజులు కూడా వస్తున్నాయి. దేవుని బిడ్డ, దేవుని మాట నువ్వు విన్నవాడివైతే, విన్నదానినైతే దేవునికి కృతజ్ఞత కలిగి నీవు జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, చెవులున్నాయి హృదయం ఉంది, కళ్ళు ఉన్న అన్నీ ఉండి కూడా వారు అర్థం చేసుకోలేకపోతున్నారు, వినలేకపోతున్నారు. వాళ్ళ హృదయాలే నాకు వాక్యం చొరబడేదానికి స్థలం లేకుండా చేస్తున్నారని దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ప్రియమైన బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా కనిపించే తల్లిదండ్రికి ఈ రోజులలో గౌరవం లేదండి, మర్యాద లేదు. ఎక్కడో ఉండే దేవుడికి మీరు ఎలాగివ్వగలరు? అట్లనే దేవుడు మర్చిపోలేదు, నిన్నే చూస్తూ ఉంటాడు దేవుడు, నీతోనే మాట్లాడుతుంటాడు. ఎన్నిసార్లు దేవుని యొక్క మాటలు నువ్వు వినున్నావో ఒక్కసారి నీ జీవితంలో గుర్తు చేసుకొని మాట్లాడుతున్నాను. ఒక అడవిలో దీనికి తగినటువంటిది ఒక చిన్న కథ మీకు చెప్తాను. అడవిలో ఒక జింక, ఆ జింకకు చిన్న బిడ్డ పుట్టింది. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ బిడ్డతో ఏం చెప్పిందంటే, తల్లి నేను అలా బయటకు వెళ్ళి నీకు ఆహారం తెస్తాను బిడ్డ, నువ్వు ఉండేటువంటి పొద నుండి బయటకు రాకూడదు, ఆ పొద దగ్గరే నువ్వు ఉండాలి, బయటకు వస్తే ఏమి జరుగుతుందో నీకు తెలియదు కనుక నువ్వు బయటకు రాకుండా జాగ్రత్త సుమా అని చెప్పాను. నీ తల్లి వెళ్ళిపోయింది బిడ్డ కోసం ఆహారం సంపాదించుకొని రావడానికి. అయితే ఈ లోపల ఏం చేసిందో తెలుసా? చిన్న జింక, మా అమ్మ చెప్పింది బయటకు రాకూడదు, వస్తే బాగుండదు అని చెప్పి చెప్పింది కదా, ఏమవుతుంది పోతే, మా లేదు కదా అని చెప్పానని అది ఆ పొద దాటుకొని బయటకు వచ్చి అలా 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 ఎగురుతూ 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 ఈ సృష్టి ఈ చెట్లు చామలు ఈ పక్షులు అరవటి ఇవన్నీ చూసేటప్పటికి దానికి ఎంతో సంతోషమైంది ఆ చిన్న జింక పిల్లకి. అలాగ ఎగురుకుంటూ కొంచెం దూరం వెళ్ళిందండి. కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసేటప్పటికి అది ఉన్న పొద మర్చిపోయింది, అది వచ్చిన దారి మర్చిపోయింది, వాళ్ళమ్మ చెప్పింది మర్చిపోయింది. తాను దారి తన పొద దగ్గరికి రావడానికి వెతుక్కుంటూ ఉంది చిన్నగా, ఆ పొద కనిపించడం లేదు. తను వచ్చిన దారి మర్చిపోయి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఉంటే ఈ లోపల ఏం చేసిందంటే ఒక పెద్ద పులి వచ్చేసింది. ఈ చక్కగా ఎగురుకుంటున్నటువంటి గంతులు వేస్తున్నటువంటి ఈ జింక పిల్లని సడన్గా తన చేతులతో పట్టేసి నోటితో కొరికి చంపేసింది. ఆ పులి ఏమనుకునిందంటే, ఈరోజు ఎంత మంచి ఆహారం దొరికింది నా బిడ్డలకి, నా బిడ్డల్ని తీసుకొని వచ్చి దీన్ని మేమందరం సంతోషంగా కడుపారా తినాలనే ఆశతో తను బిడ్డల్ని తీసుకొని వచ్చేదానికి అడవిలోకి వెళ్ళింది. తన పొద దగ్గరికి బిడ్డల దగ్గరికి వెళ్ళింది పులి. ఈ లోపల ఏమైందంటే అక్కడ ఆహారం కోసం వెతుక్కుంటూ వస్తున్న వస్తూ ఉన్నటువంటి ఒక నక్క ఈ పడిపోయినటువంటి జింక పిల్లను చూసింది. అబ్బా నాకు మంచి ఆహారం దొరికిందని చెప్పానని జింక పిల్ల దగ్గరకు వచ్చి అది అనుకునింది, ఏదో పులి దీన్ని చంపేసింది కానీ అయితే దీని ఆహారం నాకేం అవసరం లేదులే, రెండు చెవులు కొరుక్కొని పోతే చాలనని ఆ వచ్చినటువంటి నక్క ఆ రెండు చెవులను కొరుక్కొని వెళ్ళిపోయింది. తర్వాత ఆ పెద్ద పులి వచ్చింది. పెద్ద పులి వచ్చి చూస్తే రెండు చెవులు లేవు దానికి. ఆశ్చర్యం కలిగింది దానికి, నేను చంపినప్పుడు రెండు చెవులు ఉన్నాయి కదా, మరి నిజంగా ఈ జింగ ఈ యొక్క పిల్లకి రెండు చెవులు లేకుండా పోవడానికి కారణమైంది, ఏమైంది, ఏమి జరిగింది అనని ఆశ్చర్యంగా ఆ చంపబడినటువంటి ఆ జింక పిల్ల దగ్గర అలాగే కాళ్ళ మీద కూర్చొనింది దాన్ని ముట్టకుండా. ఈ లోపల జింక పిల్ల తల్లి ఏం చేసిందంటే, నా బిడ్డ ఏం చేస్తుంది ఏమోనని పొదకాడికి పోతే లేదు, అక్కడ వెతుక్కుంటూ 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 ఆ ప్రదేశానికే వచ్చింది. ఆ చంపబడినటువంటి ఆ జింక పిల్ల దగ్గర ఆ పులి కూర్చొని ఉంది. ఈ జింక తల్లిని చూసి పులి ఏమనిందో తెలుసా అండి? ఏ నీ బిడ్డకు చెవులు లేవా అని చెప్పి అడిగింది పులి. తల్లి జింక ఏం జవాబు చెప్పిందో తెలుసా? నా బిడ్డకు రెండు చెవులుంటే ఈ పరిస్థితి ఏర్పడదు, నా బిడ్డకు చెవులు లేకుండా ఉండబట్టే ఇటువంటి పరిస్థితి ఎదురైందని చెప్పానని ఆ తల్లి జింక పులికి జవాబు ఇచ్చినప్పుడు ఆశ్చర్యపడింది. అది నిజమే కదండి,
తల్లి చెప్పింది చెవులతో వినింది, అలాగే ఉంటే అది కాపాడబడేది కదా. ఈ రోజులలో సేవకులు ఎంతమంది చెప్తున్నారు ప్రభువుని గురించి? సేవకురాళ్ళు ఎంతమంది చెప్తూ ఉన్నారు? ఎటువంటి పరిశుద్ధమైన వాక్యం మీకు వినబడుతుంది? మీ చెవులతో వింటున్నారు కదా. టీవీ పెట్టినప్పుడు టీవీలో ప్రభువుని గురించి వస్తే చాటుకు చేసుకుని మాకెందుకని చెప్పి చెవులు మూసుకొని బయటకు పోతున్నావా? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన మాటలను వినటం లేదంటే నువ్వు లోకానికి దాసుడివే, పాపానికి దాసురాలివే, నీ జీవితం నాశనమైపోద్ది, నీకు తెలియటం లేదు. మరొక దినం వస్తే దేవుడు కాపాడేవాడు కాదండి. అందుకని చెవులు వింటే నా బిడ్డకు ఈ స్థితి రాదని చెప్పి నేను బాధపడింది అన్నమాట. అలాగనే దేవుని యొక్క వాక్యం మనం అలాగుండకూడదు. వినేదానికి వినాలా, మనం దేవుని మాట వినాలా, ఆయనకు లోపడాలా. 1 సమయాల గ్రంథం 15:22 ఏమని రాయబడిందంటే, బలులు అర్పించుట కంటే, ఆజ్ఞలను గాయకొనుట కంటే, పొట్టేళ్ల క్రోమును నాకు అర్పించుట కంటే నా మాట వినటం శ్రేష్టం అన్నాడు. దేవుని బిడ్డ వినుట వలనే శ్వాసం కలుగుతుంది. కాబట్టి దేవుని మాట నువ్వు ఎక్కడున్నా సరే, మందిరానికి పోయినా, టీవీలలో వాస్తున్నా, మీకు నమస్కరించి చెప్తూ ఉన్నాను. కడవరి దినాల్లో భయంకరమైంది, నేను ఇక్కడికి వచ్చానంటే తిరిగ క్షేమంగా ఇంటికి వెళ్తానని నాకు నమ్మకం లేదండి. అటువంటి కాలువలో మనం జీవిస్తూ ఉన్నాం, పాప లోకంలో మనం జీవిస్తాం. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రాణం ఉన్నప్పుడే ఆయన మాట వినండి, ఆయన మాట నమ్మండి, ఆయనకు విధేయులు కావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 11:17 ఏమని రాయబడిందంటే, వినుటకు చెవులు కలిగిన వాడు వినుగాక అన్నాడు దేవుడు. మేము కూడా సంఘాలలో మాట్లాడేటప్పుడు, సేవకుల సంఘాలలో శుభవార్త చెప్పినప్పుడు, చెవి కలిగిన వాడు వినుగాక ఆమెన్ అని వేస్తాం. అంటే వినటం లేదంటే నీకు రెండు చెవులు లేనట్టే. లోక వార్తలు అయితే ఉంటాయి కదా, 4 చెవులు తెచ్చుకుంటారు కదండి. మీకు తెలియంది ఏమీ లేదు, కొత్తగా నేను ఏమి చెప్పడం లేదు. కాబట్టి దేవుని మాట వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ప్రభు యొక్క సన్నిధి దగ్గరికి, ఆయన సమీపానికి నడిపిస్తుంది. కనుక దేవుని మాటలు జీవం కలిగినవి, శక్తి కలిగిన, ప్రభావం కలిగినటువంటి ఆ మాటలను విన్నవాడి అయితే నిజముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎటువంటి శ్రమలు వచ్చినా ఆయన కాపాడుతాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు, నీ హృదయంలో దేవుని మాట వినే విశ్వాసం ఉన్నవాడి అయితే, విశ్వాసం ఇచ్చిన దానివైతే, ఆయన నిన్ను హత్తుకుని నిన్ను ప్రేమగా కౌగిలించుకునేదానికి, ఆయన బిడ్డగా చేసుకునేదానికి ప్రభు సిద్ధంగా ఉన్నందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అందుకనే చెవులు అంటే ఇంతవరకు రాకూడదు అనగా, దేవుని మాట అనేది మన హృదయంలో ఉంటే, ఆయన మాటలు మనం వింటే లోకానికి దూరం ఉండు, ప్రభు సన్నిధికి దగ్గరగా సమీపస్తులుగా ఉంటామండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఎక్కడున్నా ప్రభు యేసు ప్రభు అంటే రెండు చెవులు తీర్చి హాయిగా సంతోషంగా, నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నా, ప్రభు మాట నిన్ను ఆదరిస్తుంది, ప్రభు మాట నీకు కృప చూపిస్తుంది, ప్రభు మాట నిన్ను హత్తుకుంటేదానికి చేస్తుంది, పరలోక రాజ్యానికి నడిపిస్తుందండి దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు. కాబట్టి ఈ మాటలు వినినటువంటి ప్రతి బిడ్డను దేవుడు బలపరచాలని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, నమ్మండి, మిమ్మల్ని బలవంతం చేయటం ఏమి లేదు. ఎందుకు మేము ఇలాగ చెప్తూ ఉన్నామంటే, మీరు నరకానికి వెళితే దేవుని దగ్గర మేము జవాబు చెప్పాలండి. మా బాధ్యత ఇది. మీరు విన్నా మాకేం ప్రయోజనం లేదు, వినకున్నా మాకు ప్రయోజనం లేదు. అయితే దేవుడు మమ్మల్ని ఒక ప్రశ్నిస్తాడు. మేము దేవుని దగ్గర చేరినప్పుడు, నీ ప్రాణం ఉన్నప్పుడు ఎన్ని ఆత్మలు నా దగ్గరకు నడిపించావని చెప్పి నేను ఆ మాట అడుగుతాడని భయంతో దేవుని యొక్క సేవకులు సేవకురాలు ప్రభు వాక్యము ప్రకటిస్తూ ఉండగా, కేవలం నమ్మండి, విశ్వాసం ఉంచండి, ప్రభు బిడ్డలుగా తీర్చబడతారని మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ చిన్న మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించను గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, కృప కలిగిన ప్రభు, నీ మాట వింటే ఎంత ఆశీర్వాదమయ్యా, నీ మాట వింటే ఎంత కృపనిచ్చే దేవుడు అయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వినుట వలన విశ్వాసము కలుగుతుందని అన్నావు. అవును నాయన, లోక మాటలు వినకుండా ప్రభు, నీ మాటలు విని మా హృదయములలో చూసినటువంటి, విన్నటువంటి బిడ్డల హృదయాలలో పదిలు పచ్చమని ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డలైతే శ్రద్ధగా విని నాయన నీకు లోబడతారో, వారి అవసరతలు, వారి అక్కరలు, వారి ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా శక్తి కలిగిన నామంలో, యేసు నామంలో తీర్చినాయన నీ బిడ్డలుగా మీరు స్వీకరించమని, విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తాము.